Hi friends, na peru Santosh, meer chustunnaru Iti Telugu Hub YouTube channel. Ee roju man channel cheppukobaye topic entante 10th class ni successful ga complete chesi ITI lo enno trade lu unna kontha mandi pratyekanga teeskune trade. Adi chaala pramadakaramaina trade aina sari vaallu eppudu pani chesina sari vaalla pranalanu arasethalo pettukoni pani cheyale. Koddiga vaallu emaina adupu tappina vaalla pranalu poye avakasam untundi. చాలామంది ఇష్టంగా తీసుకొని చాలామంది నచ్చి తీసుకునే ట్రేడే, కొంతమంది ప్యాషన్తో తీసుకునే ట్రేడే ఎలక్ట్రిషియన్. ఇంకా మన ఈ ట్రేడ్ గురించి చాలా విషయాలను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సో ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. టెన్త్ క్లాస్ పాస్ అవుట్ అయిన తర్వాత ఐటీఐలో అన్ని ట్రేడ్లు ఉండగా కొంతమంది తీసుకున్న ట్రేడే ఎలక్ట్రిషియన్ అని చెప్పుకున్నాం. సో ఈ ఎలక్ట్రిషియన్లో వచ్చేసి మొత్తం 2 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. ఈ ట్రేడ్ కాలం అన్నమాట 2 సంవత్సరాలు. అయితే ఈ 2 సంవత్సరాల్లో మనకి 2 సెమిస్టర్లు ఉంటాయి. సంవత్సరం కూడా చెప్పిన 2 సెమిస్టర్లు ఉండడం జరుగుతుంది. ఈ 2 సెమిస్టర్లో మనకి ట్రేడ్ థియరీ, ట్రేడ్ ప్రాక్టికల్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇవి ముఖ్య పాత్రను వహిస్తాయి అన్నమాట. సో ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సింది, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, ఒక ఎలక్ట్రిషియన్ స్టూడెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ థియరీ, ట్రేడ్ ప్రాక్టికల్ అనేవి చాలా చాలా ఉపయోగం, అంతేకాకుండా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఇవి ప్రతి ఎలక్ట్రిషియన్ ట్రేడ్ విద్యార్థి కూడా నేర్చుకోవాల్సిన ఈ 2 అంశాలు. సో ఇంకా వీటి బుక్స్ కోసం మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాను. ఆ లింక్స్ నుండి మీరు బుక్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఇంకా చాలామంది బుక్స్ అనేవి తెలుగులో కావాలంటున్నారు, ఇంగ్లీష్లో చదవండి భయ్యా, మనకి వచ్చే ఎగ్జామ్స్ అనేవి కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, అయితే హిందీ లేకపోతే ఇంగ్లీషు. మన తెలుగులో రాసే ఎగ్జామ్ ఏంటంటే కేవలం రైల్వే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఒకటే, మిగతా మనం ఏం తీసుకున్నా సరే అవి కేవలం హిందీ ఇంగ్లీష్లో మాత్రం ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం ప్రిపేర్ అయినా రాకపోతే వేరే వాడిని అడిగి ప్రిపేర్ అవ్వండి, అంత దానికి అంత మాత్రమే ఏం కాదు, వేరే వాడిని అడిగి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా మనం హిందీలోనూ లేకపోతే ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది, కామన్ లాంగ్వేజ్, అలాగే హిందీ కూడా వస్తుంది. కాబట్టి మన హిందీ అనేది ప్రత్యేకంగా నేర్చుకోలేం కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకి కామన్ లాంగ్వేజ్ కాబట్టి అది నేర్చుకొని ఆ విధంగా నేర్చుకుంటే మనకి ఎగ్జామ్స్ అనేవి రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. 2 సంవత్సరాలు అయితే పూర్తి చేసిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్రెంటిషిప్ నెంబర్ కోసం. ఖచ్చితంగా ఐటీఐ ఎవరు పాస్ అవుట్ అయిన వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే మీ సర్టిఫికేట్స్ని మీరు తీసుకుని వెంటనే మీరు ఆన్లైన్లో అప్రెంటిషిప్ గురించి, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ గురించి ఖచ్చితంగా ఎన్సీవిటీ పోర్టల్లో ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోవాలి. అప్పుడే మీ సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో చేర్చడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మనం అప్రెంటిస్ కోసం మాట్లాడుకున్నట్లయితే మనకు అప్రెంటిస్ అనేది ప్రైవేట్లో చేయొచ్చు, గవర్నమెంట్లో చేయొచ్చు. ప్రైవేట్లో మనకి అవకాశాలు కూడా ఎక్కువే ఉంటున్నాయి ఈ మధ్య. సో ప్రైవేట్లో మనం చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా ఇండస్ట్రీస్, యూపీన్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, ఈ విధంగా మనకి చాలా ఇండస్ట్రీస్ అనేవి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేవి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా. అంతేకాకుండా మారుతి, సుజుకి, మహీంద్ర, ఈ మధ్యన వీళ్ళు కూడా మనకి ఎలక్ట్రిషియన్స్ వారి డిపార్ట్మెంట్ వాళ్ళకి అవకాశాలు అనేవి వీళ్ళు మనకి కల్పిస్తున్నారు. ఇక్కడ స్టైఫండ్ మనకి వచ్చి ఎంత ఉంటుందంటే కేవలం ఒక 6,000 నుంచి 8,000 మధ్యలో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ కాబట్టి తక్కువగా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంకా గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో మనకి అప్రెంటిషిప్లు ఎక్కడెక్కడ వస్తాయి. ఇంకా గవర్నమెంట్ ఇండస్ట్రీలో మనం చూసినట్లయితే ఇండియన్ రైల్వేస్, డాక్ యార్డ్స్, పోస్ట్, షిప్ యార్డ్, ఇంకా అదేవిధంగా బిహెచ్ఈఎల్, బెల్, సెయిల్, హెచ్పిసిఎల్, ఎన్ఎస్టిఎల్, ఐఓసిఎల్, ఇంకా చాలా గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో మనకి అప్రెంటిషిప్లు అనేవి ఎలక్ట్రిషియన్ మీద సంవత్సరంలో కొన్ని 100ల పోస్టులు అనేవి తీయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో స్టైఫండ్ గురించి మనం చూసినట్లయితే ఒక్కొక్క రైల్వేలో అయితే 9,000 ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా డాక్టరేట్లో అయితే కూడా 9,000 నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే అప్రెంటిస్ గురించి అయితే బిహెచ్ఈఎల్ బెల్లో కానీ మీకు అవకాశం కనుక దొరికినట్లయితే అప్రెంటిస్లో
నోటిఫికేషన్ కానీ మీకు వచ్చినట్లయితే అది ఎక్కడైనా అంటే ఏ స్టేట్లో అయినా సరే మీరు ఆలోచించకుండా దయచేసి అందులో అప్రెంటిస్షిప్ అనేది చేయండి. ఎందుకంటే మీరు అక్కడ ఎలక్ట్రిషియన్ పర్సన్గా అక్కడ మీరు చాలా నేర్చుకోవాల్సిన విషయాలన్నీ బోర్డ్ ఉంటాయి అక్కడ, ఎందుకంటే అవి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కాబట్టి. బిహెచ్ఈఎల్ అదేవిధంగా బెల్లో కానీ ఖచ్చితంగా మీకు కానీ అవకాశం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్రెంటిస్ అని మాత్రం అందులోనే చేయండి. అవకాశం లేకపోయినా ఏం పర్లేదు, మిగతా ఇండస్ట్రీస్లో కూడా మీరు ఖచ్చితంగా అప్రెంటిస్ అనేది పూర్తి చేసినా మీకు అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఇంకా బిహెచ్ఈఎల్లోకి వచ్చేసి స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందంటే 11,000-12,000 మధ్యలో అనేది మీకు స్టైఫండ్ అనేది ఉంటుంది. ఇది ప్రత్యేకం అన్నమాట. ఇంకా జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీలో చూసినట్లయితే మనం అప్రెంటిస్ అనేది ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎక్కడ చేస్తామో ఆ ఇండస్ట్రీ వాళ్ళే మళ్ళీ మనకి జాబ్ ప్లేస్మెంట్ కూడా కల్పించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్లో అప్రెంటిస్ చేయడం వల్ల అదొక లాభం ఉంటుంది. అప్రెంటిస్ పూర్తయిన వెంటనే వల్ల మనకు వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ ఇండస్ట్రీలోనే మనకి కల్పిస్తారనమాట. మనం నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం ప్రకారంగా ఉంటుంది. సో శాలరీ ఏ విధంగా ఉంటుందంటే మనకి అప్రెంటిస్ చేసి ఉన్నవాడికైతే 18,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఐటీ కేవలం చేసినట్లయితే మనకి 15,000 నుంచి లేకపోతే 12,000 నుంచి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు అప్రెంటిస్ వేరే ఇండస్ట్రీలో చేసి వేరే ప్రైవేట్ పెద్ద ఇండస్ట్రీలో ఉద్యోగం కోసం ట్రై చేసినట్లయితే ఏ ఇండస్ట్రీ అనేది ప్రైవేట్లో ఖచ్చితంగా వీళ్ళు మనం జాయినింగ్ అయ్యే ముందే చెప్పండి, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చేసినంత కాలానికి మీరు నాకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి అని మీరు ఇక్కడ డిమాండ్ చేయండి. ఎందుకంటే మీకు వేరే దగ్గర మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒక నాలెడ్జ్ పరంగా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా మీ వర్క్ పరంగా మీ ఎక్స్పీరియన్స్కి ఉంటుందని చెప్పి చూపించుకోవచ్చు. మీ శాలరీని కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడి అక్కడ జాయిన్ అయ్యే విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో చూసినట్లయితే ఉద్యోగాల కోసం మన అప్రెంటిస్ అయితే ఎక్కడ చేస్తామో ఆ ఇండస్ట్రీలో మనకి నోటిఫికేషన్లని రిలీజ్ చేసి ఉద్యోగాలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మన గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అనేవి ప్రత్యేకంగా పోస్టులు అనేవి తీసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఇండస్ట్రీలో ఉద్యోగాలకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ మీద వీళ్ళకి బేసిక్ పే వచ్చి 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా జాయిన్ అయినట్లయితే వాడు నోటిఫికేషన్ బట్టి ఉంటుంది ఏదైనా సరే, ఒకవేళ జాయిన్ అయినట్లయితే 24,000 నుంచి వీళ్ళకి బేసిక్ పే అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. విత్ ఎలివెన్సీస్ కూడా వీళ్ళకి అనేవి ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగాలు గవర్నమెంట్లో పొందాలనుకుంటే ట్రేడ్ థియరీ ట్రేడ్ ప్రాక్టికల్తో పాటుగా ఖచ్చితంగా మీరు ప్రతి నెల జీకెన్ అనేది ఫాలో అవ్వాలి. అంతేకాకుండా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ సోషల్, ఇంగ్లీష్ గ్రామర్ వీటి మీద కూడా ఖచ్చితంగా మీరు శ్రద్ధ చూపించినట్లయితే ప్రతి నెల వీటిని మీరు ఫాలో అయినట్లయితే మీకు ఏదో ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం పొందే అవకాశం మీ దగ్గరగా ఉంటుంది. మీ లైఫ్ ఇంకా సెటిల్ అయిపోయినట్లే. ఐటీ అయితే ఉద్యోగం చేయాలనుకున్న వారైతే ఒక టెక్నీషియన్గా మీరు అన్ని రకాలుగా ప్రతి ఇండస్ట్రీకి ఎలిజిబుల్ అవుతారు. నేను ఐటీతో పాటుగా ఇంకా ఎక్కువ చదవాలి, నా జాబ్ స్టేటస్ అనేది ఇంకా పెరగాలి అనుకుంటే మీరు ఐటీ చేసిన తర్వాత ఖచ్చితంగా డిప్లొమా కూడా కంటిన్యూ చేయండి. అంటే డిప్లొమా చేయండి, లేకపోతే డిగ్రీ అనేది మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఇవి రెండు మీకు ఎక్స్ట్రాగా ఉన్నట్లయితే మీరు రేపు పొద్దున్న ఐటీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో జాయిన్ అయినట్లయితే ఈ రెండింటి మీద కూడా మీరు మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి రాసి అదే యూనివర్సిటీస్లో జేఈ, ఎస్ఎస్సి ఆ పైన లెవెల్కి ప్రమోట్ అయ్యే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. కేవలం ఐటీఐ అయితే టెక్నీషియన్గా మాత్రమే ఉంటారు. ఐటీఐతో పాటుగా మీకు ఇంకా ఎడ్యుకేషన్ కానీ పెంచుకున్నట్లయితే మీ ప్రమోషన్స్ అనేవి మీ విద్యా అర్హత మీద ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్తో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మిగతా ఎలక్ట్రిషియన్ ట్రేడ్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఐటీఐ స్టూడెంట్స్కి ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.